महबूबाबाद हत्यकु गुरैन बालुडु दीक्षित कुटुंबं कन्नीटि सागरंलो मुनिगिपोयिंदि। कुमारुडु क्षेमंगा इंटिकि तिरिगोस्ताडनि कललुगन्न तल्लिदंड्रुलु गुंडे लविसेला विलपिस्तुन्नारु। पुट्टेडु दुःखंलो उन्न कुटुंबानि कलिसिन प्रजा प्रतिनिधुलु ओदार्चे प्रयत्नं चेस्तुन्नारु। तानेनेरं चेसारनि अंगीकरिंचिन निंदितुडु सागर सहा मरिकोंदरिनि अदुपुलोकि तीसुकोनि पोलीसुलु विचारिस्तुन्नारु। महबूबाबाद बालुडु दीक्षित रेड्डी कुटुंबं पुट्टेडु दुःखंलो मुनिगिपोयारु। अभंशुभं तेलियनि पट्टुमनि पदेळ्ळु कूडा दाटनि बालुडु उन्मादि कर्कशत्वानिकि बलय्याडनि तल्लिदन्नुलु विलपिस्तुन्नारु। महबूबाबाद कृष्णा कालनीलो निवासमुंटू ओ टीवी ఛానల్లో పనిచేస్తున్న రంజిత్ వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డిని ఈ నెల 18న సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ అగంతకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు। ఇంటర్నెట్ కాల్ ద్వారా దీక్షిత్ తల్లి फोन 45 लक्षल रूपये विचिपेड़ता आ तर्वात दीक्षित रेड्डी किड्नापर किरातक चंपेशा। दुर्मार्गा वड़गट्टिंदी सरिगपुरम ग्रामानिकी चेंदिन मंद सागर गा पोलीसुलु गुर्तिंचारु। कुमारुनि कोल्पोयि विलपिस्तुन्न तल्लिदंड्रुलनु पलुवुरु प्रजा प्रतिनिधुलु ओदार्चे प्रयत्नं चेस्तुन्नारु। मुलुगु एम्मेल्ये सीतक्क दोर्नकल एम्मेल्ये रेज्या नायक सहा पलुवुरु स्थानिक नायकुलु दीक्षित रेड्डी कुटुंबान्नि परामर्शिंचारु। బాలుడిని అపహరించి హత్య చేసిన నిందితుడు సాగర్ని పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు। పక్కా పథకం ప్రకారం బాబుని ఎత్తికెళ్లిన దుండగుడు తన ఆడవాళ్ళు సీసీ కెమెరాలకు కనిపించకుండా జాగృత పడ్డాడు। పట్టణ శివారులోని ఓ సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా దాని ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు। ఆదివారం సాయంత్రం 6 గంటలకు కిడ్నాప్ చేయడం, చీకటి పడుతుండడంతో బాలుని ఎక్కువసేపు ఉంచుకోవడం మంచిది కాదనుకొని గొంతు నులిమి హత్య చేయగా ఇదే సమయంలో దీక్షిత్ కు నిద్ర మాత్రలు ఇచ్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। హత్య అనంతరం నిందితుడు సాగర్ రంజిత్ ఇంటి పరిసరాల్లో తిరిగినట్లు తెలుస్తోంది। మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారనే విషయం నాకు తెలుస్తోందని హెచ్చరించడాన్ని బట్టి సాగర్ పట్టణంలోనే తిరిగాడని అనుమానిస్తున్నారు। నిందితుడు ఇంటర్నెట్ కాల్ చేసినప్పుడు గుర్తించడంలో జరిగిన జాప్యం బాలుడిని బలి తీసుకుందని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు।